హాయ్ అండి. ఇలా కొబ్బరికాయ మామిడికాయతో పచ్చడి మాత్రమే కాదు పులుసు చేసుకున్నారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం ఇలా కూరకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ గిన్నెను పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకుని వీటిని కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం కొద్దిగా సాల్ట్ను వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఇలా సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా బాగా కలిసిన తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని నెక్స్ట్ మనం తురుము పెట్టుకున్న కొబ్బరికాయ కూరను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes ఉడికించుకోవాలి. ఇలా మనకి కొబ్బరి కూర మొత్తం ఉడికిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు కూడా మనకి బాగా ఉడికిపోయిన తర్వాత కూర కొంచెం దగ్గర పడిన తర్వాత పొయ్యి మీద దించేసుకొని మనం వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే కొబ్బరికాయ మామిడికాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక కర్రీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.